Hello Andi, Nenu Dr. K.V. Snehalatha, Senior Dermatology Consultant at Wellness Hospital. Summer ragane చాలా మంది సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సన్ స్క్రీన్స్ మీద చాలా అపోహలు సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి? సన్ స్క్రీన్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కాబట్టి ఏ స్కిన్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు అది ఎంత అమౌంట్ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ నుంచి సన్ స్క్రీన్ వాడచ్చు, ఇలాంటివి చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. నేను ఈరోజు మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్, అసలు సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి? మనకు సూర్యరశ్మిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ రేస్ ఉంటాయి. వేవ్ లెంత్ బట్టి దాన్ని కనుక బ్రాడ్గా క్లాసిఫై చేస్తే యూవీ రేడియేషన్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్, ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు. దీనిలో మనకు మెయిన్గా యూవీ రేడియేషన్ వలన కొంతవరకు విజిబుల్ లైట్ అంటే హై ఎనర్జీ విజిబుల్ లైట్ లేదా బ్లూ లైట్ వల్ల కొంత పిగ్మెంటరీ చేంజెస్ అవి వస్తాయి. మెయిన్ డ్యామేజ్ యూవీ రేడియేషన్ వల్ల వస్తుంది. వేవ్ లెంత్ బట్టి యూవీ రేడియేషన్ని మనం UVA అంటే లాంగెస్ట్ వేవ్ లెంత్, UVB మరియు UVC షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. UVC అనేది మనకి ఓజోన్ లేయర్ దగ్గర ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి మనకు UVA మరియు UVB రేస్ వల్లనే స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ UVA అనే రేడియేషన్ 95% ఉంటుంది. అలాగే UVB రేడియేషన్ 5% ఉంటుంది. UVA రేడియేషన్ స్కిన్లోని డీపల్ లేయర్స్ వరకు కూడా వెళ్తుంది. దీనివలన ఇమీడియట్ ట్యానింగ్ అవ్వడము, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్, ఫైన్ లైన్స్ కానీ రింకల్స్ రావడము, స్కిన్లోని కొలాజన్ ఎలాస్టిన్ డ్యామేజ్ అయ్యి ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించడము, పిగ్మెంటరీ చేంజెస్ రావడము, ఇవన్నీ కూడా UVA రేడియేషన్ వలన కలుగుతుంది. దీనివలన కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తాయి. అలాగే UVB రేడియేషన్ వల్ల ఇది సూపర్ఫిషియల్ లేయర్స్ వరకే వెళ్తుంది. దీనివల్ల డీప్ ట్యానింగ్ అవ్వడము, అంతేకాకుండా స్కిన్ సెల్స్, సూపర్ఫిషియల్ స్కిన్ సెల్స్లోని DNA లో చేంజెస్ రావడము, ఫ్రీ రాడికల్ ఇంజురీ జరగడము, తద్వారా మెలనోమా లాంటి క్యాన్సర్స్కి దారితీస్తుంది. కాబట్టి మనము సన్ స్క్రీన్ వాడడం వల్ల ఏజింగ్ సిమ్టమ్స్, పిగ్మెంటరీ సైన్స్, రింకల్స్, ఫైన్ లైన్స్ మరియు స్కిన్ క్యాన్సర్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.